हेलो फ्रेंड्स ना पेर नागराजु कंदिकोंडा मनम जनरेशन लो मेन सोशल नेटवर्किंग साइट्स गुरिंची मेल आईडीस गुरिंची तेलुसुकोवाल्सिन अवसरम एंतैना उंदनि इप्पुडु मामूलुगा सोशल नेटवर्किंग साइट्स अंटे मनकु वाट्सएप फेसबुक इवन्नी सोशल नेटवर्किंग साइट्स इंदुलो मेन गा तेलुसुकोवाल्सिंदि एंटंटे ई ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు వాట్సాప్ నుండి ఫేక్ కాల్స్ కానీ ఫేక్ మెసేజెస్ కానీ వస్తున్నాయి. ఎలా ఫేక్ అంటే ఎలా ఫేక్ కాకపోతే మీకు ఫేక్ అని తెలియదు, కానీ మ్యాక్సిమం మెసేజెస్ గ్రూప్లో వచ్చే మెసేజెస్ అన్ని ఫేక్ మెసేజ్ అయి ఉంటాయి. ఎలాంటి మెసేజ్లు ఫేక్ మెసేజ్లు అంటే మామూలుగా ఇప్పుడు చూస్తూ ఉంటాం దుర్గామాత ఫోటో ఇచ్చి పైన కింద ఈ మెసేజ్ని 11 రోజుల్లో ఫార్వర్డ్ చేస్తే మీకు చెడు జరగవచ్చు, 11 మందికి ఫార్వర్డ్ చేస్తే మీకు మంచి జరగవచ్చు అని. ఇలాంటి మెసేజ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు, ఎందుకంటే ఇవి కొంతమంది హ్యాకర్స్ పంపించే అవకాశాలు ఉన్నాయి. ఇలాగే ప్లస్ మన వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎట్లాంటి మెసేజ్లు, పైన ఒక అమ్మాయి ఫోటో ఇచ్చి కింద ఈ అమ్మాయికి హార్ట్ ఆపరేషన్కి సంథింగ్ మనీ నీడ్, కాబట్టి మీరు ఈ మెసేజ్ని మీకు ఎంతమంది గ్రూప్లు ఉంటే అంతమందికి ఫార్వర్డ్ చేయండి ఫాస్ట్గా. ఫార్వర్డ్ చేస్తే ఆ వాట్సాప్ వాళ్ళు మీకు ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు ఈ మెసేజ్కి పావలో ఆటలో ఎంతో యాడ్ అవుతుందని చెప్తారు. కాకపోతే ఆ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇలాంటి మెసేజ్లు ఎప్పుడు వచ్చినా కానీ మీరు జస్ట్ ఇగ్నోర్, ఎందుకంటే వాట్సాప్ వాళ్ళు ఎవరికి కూడా మనీ అనేది ఇవ్వడం జరగదు. అదొక ప్రైవేట్ కంపెనీ, వాళ్ళు ఎవరికి మనీ ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ప్లస్ ఇంకొకటి, వాట్సాప్లో వీడియో కాలింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ మధ్యలో మనకు సంచలనంగా వస్తున్నాయి మెసేజ్ గ్రూప్లలో. గ్రూప్ ఐకాన్ బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది, ఈ అప్డేట్ చేయండి. బ్లూ కలర్లో చేంజ్ అయిన వెంటనే మీకు వాట్సాప్ కాలింగ్ యాడ్ అయిపోతుంది ఫీచర్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. అలాంటి మెసేజ్లు మీరు అసలే నమ్మకండి. వాట్సాప్ వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళు మనకు ఫ్యాక్టరీ వర్షన్ తోటే అప్డేట్ ఇస్తారు. అలాంటి అప్డేట్కు మీరు ఒకవేళ దానిపై సైట్స్, కొన్ని సైట్స్ ఇస్తారు కింద, ఈ సైట్ను క్లిక్ చేయండి మీకు ఆటోమేటిక్గా అప్డేషన్ అవుతుందని చెప్పేసి ఆ సైట్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఆ సైట్ మళ్ళీ వేరే సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అలా అవడం వల్ల ఏంటంటే మీ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ అనేది హ్యాక్ చేయబడుతుంది. ప్లస్ మన మొబైల్ స్మార్ట్ ఫోన్స్లో మన మెయిల్ ఐడీస్ అన్నీ మనం లాగిన్ చేసుకొని ఉంటాం ఎప్పుడు. నెట్ మనకి 24 అవర్స్ బ్యాలెన్స్ చేసుకొని సైట్స్ మనం మెయిల్ ఐడీస్ కానీ ప్లస్ మన అకౌంట్స్ కానీ దానిలో లాగిన్ చేసుకొని ఉంటాం. మన మొబైల్కి కూడా మనం చేసే ఇంటర్నెట్ యూజ్ చేసే ప్రతి ఒక్క మొబైల్కి, ప్రతి ఒక్క కంప్యూటర్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ వల్ల వాళ్ళు ఈమెయిల్ ఐడికి లాగిన్ చేసిన వెంటనే మీ ఐపీ అడ్రస్ అనేది వాళ్ళు హ్యాక్ చేసుకుంటారు, వాళ్ళకి వెళ్ళిపోతుంది మెసేజ్. అక్కడ వాళ్ళు మీ ఐపీ అడ్రస్ని వాళ్ళు హ్యాక్ చేసి మీ మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ హ్యాక్ చేసి మీ మెయిల్ ఐడిలో ఉండే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్, మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇవన్నీ హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ అలా హ్యాక్ చేస్తే మీ అకౌంట్ హ్యాక్ అయిపోతుంది, తర్వాత అందులో ఉన్న డబ్బులు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ సోషల్ నెట్వర్కింగ్ పట్ల మీరు ఈ మెసేజెస్ పట్ల కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జనరేషన్లో. నెక్స్ట్ ఇంకా వేరే మెసేజెస్ టైప్ చేయండి, ఆమెనని టైప్ చేయండి, లేకపోతే కొంతమంది కాళ్ళు చేతులు ఇట్లా ఫ్రాక్చర్ అయి ఉంటాయి, లేకపోతే కాళ్ళు చేతులు పోయి ఉంటాయి, అలాంటి వాళ్ళవి కూడా అలాంటి వాళ్ళ మెయిల్స్ ఫొటోస్ కానీ మనకు వాట్సాప్లో పెట్టి కింద ఒక మెయిల్ వాయిస్ కానీ జెంట్స్ వాయిస్ లేడీస్ వాయిస్ కానీ కింద ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి మెసేజ్లు మనం అసలు రెస్పాండ్ కాకూడదండి అసలే, ఎందుకంటే ఎవరైనా ఎవరికైనా కోపం ఉంటే కానీ వాళ్ళ అమ్మాయిల ఫోటో పెట్టి పైన ఈ అమ్మాయికి హార్ట్ ఆపరేషన్ చేయడానికి కానీ లేకపోతే ఈ అమ్మాయి ప్రజెంట్ ఈ ప్రాబ్లంలో ఉందని చెప్పేసి మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. అలా అది ఎంతమంది గ్రూప్లలో తిరుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది ఆ మెసేజ్. అది ఆ ఫొటోస్ అలా అమ్మాయి ఫోటో, ఒక అమ్మాయి ఫోటో అలా పెట్టి ఫార్వర్డ్ చేయడం వల్ల ఆ గ్రూప్స్కి ఆ అమ్మాయి ఫోటో బేస్ చేసుకుని అమ్మాయి టోటల్గా వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అమ్మాయి ఫోటో పాపులర్ అయిపోతుంది, దానివల్ల అమ్మాయికి చాలా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ ఎవరైనా అని సంథింగ్ ఏమైనా పర్సనల్ గొడవలు ఉంటాయి కానీ వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు ఫొటోస్ పెట్టి. అలా చేయడం వల్ల అమ్మాయి యొక్క పరువు ప్రాబ్లం ఉంది. మీరు ఒకవేళ ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే కనుక ఆ అమ్మాయి పరువు కూడానికి మీరు కూడా ఒక కారణం అవుతారు అందులో. సో అలాంటి సైట్స్కి రెస్పాండ్ కాకండి, అలాంటి మెసేజెస్కి రెస్పాండ్ అయ్యి వేరే గ్రూప్లో ఫార్వర్డ్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసరికి
మెయిల్ ఐడిస్ మెయిల్ ఐడిస్ అనేవి గూగుల్ అంటే జీమెయిల్ కానీ యాహూ కానీ ఇలాంటి మెయిల్ ఐడిస్ మీరు ఎప్పుడు కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇతరులతో షేర్ చేసుకోకండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే కనుక కంపల్సరీ మన మెయిల్ ఐడి అడుగుతారు వాళ్ళు, ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి కంపల్సరీ. అప్పుడు మనం మెయిల్ ఐడి ఇస్తాం, మన మెయిల్ ఐడి ఇస్తాం అందులో. సో మనకు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆ బ్యాంక్ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ అన్నీ మనకు మెయిల్ వస్తుంటుంది ఎవ్రీ మంత్ కానీ, లేకపోతే మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తామో అప్పుడు కానీ మెయిల్ వస్తూ ఉంటుంది. ఆ మెయిల్ వచ్చిన యూజర్ నేమ్స్ పాస్వర్డ్ మీ మెయిల్ ఐడిలో సేవ్ చేసి ఉంటాయి. మ్యాక్సిమం అందరూ ఆ మెయిల్ ఐడిస్ పాస్వర్డ్ ఎవరు డిలీట్ చేయరు. సో మీరు అలా ఫార్వర్డ్ చేస్తే కనుక వాళ్ళు ఆ మెయిల్ ఐడిస్ మీరు లాగిన్ చేసి ఉంటే పాస్వర్డ్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేస్తారు. సో అలాంటి ఎవరితో షేర్ చేయకండి. ప్లస్ ఇంకొకటి, మెయిల్ ఐడిస్లో స్పామ్ మెయిల్స్ అని ఆప్షన్ ఉంటుంది. మెయిల్ ఐడిస్లో సంథింగ్ అంటే కొత్త వాళ్ళకి, మెయిల్ ఐడి తెలియని వాళ్ళ కోసం, మెయిల్ ఐడిలో మామూలుగా జనరల్ మెసేజ్లో ఉన్నట్టే మొబైల్ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ లాగానే మెయిల్ ఐడిస్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి. క్రియేట్ మెసేజ్కి అక్కడ కంపోజ్ మెయిల్ అని ఉంటుంది, ఇన్బాక్స్కి ఇన్బాక్స్ అని ఉంటుంది, డ్రాప్స్ ఉంటుంది, సెంట్ బాక్స్, ట్రాష్ బాక్స్, స్పామ్ మెయిల్స్, డిమెయిల్ అని కొత్త ఫ్యూచర్ ఉండేది. డి ఓన్లీ జీమెయిల్కి అయితే డిమెయిల్ అంటే డిస్ట్రాయిడ్ మెయిల్, అంటే 10 మినిట్స్లో డిస్ట్రాయ్ అయిపోతుంది. లైక్ సో స్పామ్ మెయిల్స్కి వచ్చేసరికి మనకు ఎవరో తెలియనప్పుడు మెయిల్ ఐడీస్ కొని మన మెయిల్కి పంపిస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు కూడా మెయిల్ ఐడి మన మెయిల్ ఐడి తెలుసుకొని పంపిస్తూ ఉంటారు. మామూలుగా సైట్స్ అలా కొన్ని బిల్డ్ చేయబడతాయి. ప్రతి వెబ్స్ మెయిల్ ఐడి కూడా అట్లా హ్యాకర్ల చేతిలో ఉండదు అనుకోవడం మన భ్రమ. కంపల్సరీ వాళ్ళు ప్రతి ఒక్క మెయిల్ ఐడి వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ఎవ్రీ మెయిల్ ఐడి. ఈరోజు మన మార్కెట్లో ఈరోజు మనం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నామంటే మనం క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడి ఎవరో ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఆ పరిమిణే ఉండే ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స్పామ్ మెయిల్స్ సంథింగ్ మీకు లక్కీ డ్రా తగిలింది, మీకు 1 కోటి రూపాయలు లక్కీ డ్రా తగిలింది, మీరు బ్యాంకు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయండి అని ఒక మెయిల్ వస్తుంది. అట్లాంటి మీకు సంబంధం లేని మెయిల్స్ అనేది స్పామ్ బాక్స్లో వస్తాయి. ఒకసారి మీరు స్పామ్ బాక్స్కు బాక్స్లో ఉన్న మెయిల్స్ మీరు రిప్లై ఇచ్చారనుకోండి, కంపల్సరీ 100% షూర్ పక్కాగా మీ మెయిల్ ఐడి అనేది కంపల్సరీ హ్యాక్ చేయబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి మెయిల్స్కి మీరు రిప్లై ఇవ్వకూడదు. ఇంకా ఈ స్పామ్ మెయిల్స్ వల్ల లాస్ట్ ఇయర్ 2015-16 ఈ అకాడమిక్ ఇయర్లో 7000 ఇండియన్ వెబ్సైట్స్ హ్యాక్ అయినాయి. 7000 ఇండియన్ వెబ్సైట్స్ హ్యాక్ చేశారు. సో మన ప్రపంచ దేశాల వాళ్ళు హ్యాకర్స్ అందరూ కలిసి ఇండియాలో ఉన్న వెబ్సైట్స్ని హ్యాక్ చేయడం అనేది వాళ్ళకు ఒక హాబీ అయిపోయింది. సో ఎవరు కూడా ఇట్లాంటి పాల్పడవద్దని ఒక చిన్న ఆశ మీరు కూడా ఈ విషయం ఈ మెసేజ్ని మీకు నచ్చితే మీకు ఈ వీటి గురించి తెలియని వాళ్ళకి షేర్ చేయగలరు. గ్రూప్స్లో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేయగలరు. షేర్ చేసిన వాళ్ళు ఒక మీరు ఒక ఈ మెసేజ్ షేర్ చేస్తే మీకు ఎలాంటి లాభము ఉండదు, కాకపోతే తెలియని వాళ్ళకి కొత్త విషయం తెలుసుకున్నామనే సంతృప్తి ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.